భీతి నీకు దూరముగా ఉండును. యెషయా 54:14. దేవుని వాగ్దానము జీవము గలది, అది నీ పట్ల నెరవేరును. ఎందుకు భయపడుచున్నావు? నీకు విపత్తు జరగకముందే, కీడు సంభవించకముందే, ఏదైనా అవాంతరం అపాయం జరుగుతుందేమో అని అనుమానంతో అడ్వాన్స్గా యోచిస్తూ ఉంటావు. అనుమానపు ఆలోచన మానుకో. దేనికైతే భయపడతావో అదే నీ మీదకి వచ్చును. చెడు తలంపులు ఆలోచన తీసుకువస్తున్న దుష్టుడా, ఏసు రక్తములో నిన్ను కాల్చివేచున్నానని ఏసు నామంలో గద్దించు. దేవునికి లోబడుము, అపవాదిని ఎదురించుము. 365 సార్లు భయపడకుమని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీలో వాక్యము, స్తుతి, ఆరాధన, ప్రార్థనా జీవితం ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు సాతానుడు నీ దరిదాపుకు రాడు. నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అధైర్యపడకు, భీతి నీకు దూరముగా ఉండును. దేవుని స్తుతించు. దేవుడు నీ పక్షాన ఉండి ధైర్యము గల ఆత్మను దయచేయునుగాక. ఆమేన్.